జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ పూర్తిగా కరువు అయిపోయింది. ఈ రోజు మహిళలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా వందల కొద్ది వేల కొద్ది దాడులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, అలాగే హత్యలు జరుగుతున్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది, కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వారిపైన దాడులు జరిగిన దానిపైన చర్యలు తీసుకోలేదు. పులివెందుల్లో సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి గారిది. ఆ నియోజకవర్గంలో ఈరోజు ఒక మహిళపైన అత్యంత పాసిఫికంగా కిరాతకంగా దాడి చేస్తే ఇంతవరకు కూడా ఆ యొక్క చర్యలను పూర్తిగా ఈ ప్రభుత్వం తీసుకోలేదు. ఆ మహిళకు అన్యాయం చేయలేదు. పైపెచ్చు ప్రజాసంఘాలో లేకపోతే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీనో అక్కడికి పరామర్శించడానికి వెళ్ళి పులివెందుల్లో పోలీసు వారికి మెమరాండాలకు ఇచ్చి వెళ్తే అడ్డుకుంటారు, ఎక్కడికక్కడ రానిపోకుండా వాళ్ళు కట్టడి చేస్తున్నారు. పైగా ఈ యొక్క సమాచారాలు మీడియాలో కూడా రాకోకుండా మేనేజ్ చేస్తున్నారు. ఇంత దారుణానికి పాల్పడితే మానభంగాలు హత్యలు పెరిగిపోవడం కాకపోతే ఎక్కడైనా కంట్రోల్ అవుతాయని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు నల్లమాట దగ్గర ఎర్రవంకపల్లి గ్రామంలో ఒక మైనర్ బాలిక పైన కూడా మానభంగం చేశాడు ఒక మృగాడు. మరి ఆ విషయంలో చూస్తే పోలీస్ స్టేషన్లో అటుపక్క వ్యక్తిని కాపాడడం కోసం కోర్టులో హాజరుపరిచి అతనికి బెయిల్ మంజూరు చేసే పరిస్థితి దొరుకుతుంది. అంటే ఇంక ఎప్పుడు మహిళలకు ఇక్కడ రక్షణ దొరుకుతుంది అనేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం తెలుగుదేశం పార్టీ నుంచి. ఒంగోలులో నిన్నటికి నిన్న ఒక దివ్యాంగురాలు, ఒక వికలాంగురాలైనటువంటి అమ్మాయిని తన మూడు చక్రాల సైకిల్తో సహా పెట్రోల్ పోసి తగలబెడితే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉంది? పైగా ప్రభుత్వం చెప్పేది దిశ చట్టాలు పెట్టాం, దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాం, మహిళలకు రక్షణ పూర్తిగా ఉంటుంది మా ప్రభుత్వం అని ఎక్కడ కలిపారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సంఘటనలో ఏ మహిళ పైన జరిగిన సంఘటన పైన మీరు పూర్తిగా చర్యలు తీసుకున్నారో ఒక్కటి చూపించమనేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. దళితులపైన దాడులు చూస్తే మీరు దమనకాండలాగా జరుపుతారు, దళిత మహిళలపైన చూస్తే మానభంగాలు జరిగి అత్యాచారాలు చేస్తారు, హత్యలు చేస్తారు. అంటే ఈ ప్రభుత్వం ఎక్కడికి పోతా ఉంది? ఈ ప్రభుత్వ పాలనలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని తెలుగుదేశం పార్టీ నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, క్రైమ్ రేటు దాదాపుగా 7% 8% ఈరోజు రాష్ట్రంలో ఉంది ఈ యొక్క ముఖ్యమంత్రి పాలనలో. అదే గత ప్రభుత్వ పాలనలో క్రైమ్ రేటు చాలా 2-3% ఉండేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 7% వచ్చిందంటే క్రైమ్ రేటు పెరిగిపోవడం అనేది ఈ యొక్క మనుషులకి ప్రభుత్వ పాలనలో మనం ఎలాగైనా ఏ దుర్మార్గం చేసినా తప్పించుకోవచ్చు అనేటువంటి ఆలోచన మనుషుల్లో ఉంది కాబట్టే ఈరోజు క్రైమ్ రేటు ఇంత వేగ పెరిగింది. మరి ఇన్ని మానభంగాలు జరుగుతుంటే కూడా, ఇన్ని హత్యలు జరుగుతుంటే కూడా ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు మూల కారణమని చెప్పి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఖండిస్తూ ఉంది వీటిని. ఈరోజు ఎక్కడ అమ్మ హత్యలు జరిగింటే అమ్మ మహిళలపైన వాళ్ళని పరామర్శించడానికి పోతే ఎక్కడికక్కడ అడ్డుకుంటారు, అక్కడికి పోనివ్వరు. ఎందుకంటే ప్రతిపక్షం పార్టీ పోయి వారి తరపున నిరసన చేసో ధర్నా చేసో లేకపోతే పోలీస్ స్టేషన్లలో చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారనేటువంటి ఒక అనుమానంతో ఈరోజు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉన్నారు. పులివెందులో జరిగిన నిన్న సంఘటనకు పోయి పరామర్శించడానికి వెళితే అక్కడ కట్టడి చేస్తారు, నల్లమాడలో సంఘటనకు వెళ్తే కట్టడి చేస్తారు. ఎక్కడ చూసినా ఎక్కడికొక్కడ అడ్డుకోవడమేనా ఈ ప్రభుత్వం పని అని అడుగుతున్నాం. అంటే మీరు చేసేటువంటి, మీ ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ఎత్తి చూపితే వాటిని ప్రజలకు కనపడకూడదు, ప్రజలకు తెలియకూడదు. ఆ తప్పులను అడ్డుకునేటువంటి వాళ్లకు ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళపైన కేసులు పెట్టాలి, లోపలేయాలి. ఇది ఈ ప్రభుత్వ రాక్షస పాలన ఇప్పుడు జరుగుతున్నది. ఇకపోతే ముఖ్యం మన హోంమంత్రి గారు ఉన్నారు, ఆమె ఒక దళిత మహిళే. మహిళ అయి ఉండి కూడా, ఇన్ని మహిళా చట్టాలు ఉండి కూడా ఈరోజు ఇంతమంది మహిళలపైన దారుణంగా మానభంగాలు చేసి ఆటవికంగా చంపుతుంటే కూడా మరి హోంమంత్రి గారు ఏం చేస్తున్నారో, ఆమె ఏం పట్టించుకుంటున్నారో అయితే మాత్రం అర్థం కావట్లేదు. కనీసం హోంమంత్రిగా కాకపోయినా సాటి మహిళగా అయినా సరే ఆమెకి వీటిపైన స్పందించాలనిపించలేదేమో కానీ మరి ఈ చర్యలన్నింటినీ కూడా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మేము దళితులకి దళితుల పక్షం దళితులను ఆదుకుంటాం, బీసీల పక్షం బీసీలను ఆదుకుంటాం, ఎస్సీ ఎస్టీల పక్షం ఎస్సీలను ఆదుకుంటాం, వారికి రక్షణ కల్పిస్తాం, మైనార్టీలకు రక్షణ కల్పిస్తాం అని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు చూస్తే వారిపైనే దాడులు చేస్తున్నారు, వారినే మానభంగాలు చేస్తున్నారు, వారిపైనే అత్యాచారాలు జరుగుతున్నాయి, వారినే చంపుతున్నారు. ఇన్ని జరుగుతూ ఉంటే మరి ఈరోజు ఏం రక్షణ కల్పిస్తా ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళందరికీ, దళితులకి అని మేము అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. జరిగినటువంటి సంఘటనలో సీరియస్గా తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఇంకా మానవ మృగాలు పేట్రేగిపోయేటువంటి పరిస్థితి ఉంది. తెలుగు మరి అదే తెలంగాణ ప్రాంతంలో
ఒక మహిళా డాక్టర్ పైన టోల్ గేట్ దగ్గర జరిగినటువంటి సంఘటనలో ఆ ప్రభుత్వం నలుగురి పైన ఎన్కౌంటర్ చేసి చంపడం వల్ల అక్కడ కంట్రోల్ అయ్యాయి ఈ యొక్క హత్య మానభంగాల విషయంలో. అలానే మానవాళ్ళ ఎన్కౌంటర్ చేసి ప్రతి ఒక్కరిని చంపమని మేము తెలుగుదేశం పార్టీగా చెప్పట్లా. అయితే సంఘటన జరిగిన వెంటనే స్పందించి దానికి బాధ్యులైన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, లేదా వైసీపీ అయినా సరే, లేదా ఇంకే పార్టీ అయినా సరే, లేదా మామూలు వాళ్ళైనా సరే, తక్షణ చర్యలు ఎప్పుడైతే మీరు చేపడతారో ఆ రోజు ఇలాంటి పనులు చేయడానికి భయపడతారు. మీరు ఎప్పుడైతే ఈ విధంగా వాటిని సీరియస్గా తీసుకోకుండా, వాటిపైన చర్యలు తీసుకోకుండా, పైగా చేసిన వాళ్ళని ఏదో ఒక విధంగా తప్పించేటువంటి ఆలోచనల్లో ఈ నాయకులు ప్రభుత్వం ప్రవర్తిస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఇంకా ఎక్కువ మహిళలపైన అత్యాచారాలు, మానభంగాలు, అలాగే హత్యలు పెరిగిపోతాయి. ఇది ప్రభుత్వం గుర్తించాలి, ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని సంఘటనలపైన విచారం చేసి ఆ మహిళలకు పూర్తి న్యాయం చేసి ఆ కుటుంబానికి మనశ్శాంతి కలిగించాలనేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, మొట్టమొదట మీ నియోజకవర్గంలో జరిగినటువంటి ఆ హత్య కిరాతకంగా జరిగినటువంటి మానభంగం, దీనిపైన వెంటనే మీరు చర్యలు తీసుకొని ఈ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తారనేసి మేము భావిస్తున్నాం. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వీటిపైన స్పందిస్తుంది, పోరాటం చేస్తుంది, ప్రజలకు న్యాయం చేయడానికి నిలబడుతుంది అనేసి మరొక్కసారి హెచ్చరిస్తున్నాం.